हेलो ऑल वेलकम इप्पुडु अन अकाडमी मन की मेगा कॉम्पैक्ट वेब क्लोने प्रेजेंट चेस्तुंदी सो दानी एनरोल चेसुकोवालंटे इदी ना रेफरल कोड GSS03 सो ई वीक मात्रम रेपु मात्रम स्पेशल कॉम्पैक्ट नी प्रोवाइड चेस्तुंदी अन अकाडमी सो ई स्पेशल कॉम्पैक्ट एंटंटे टोटल 60 मिनट्स 28 क्वेश्चंस उंटाई कानी ई सारी मात्रम सिलेबस वाळ्ळे इस्तारु अंड चाला तक्कुव सिलेबस फिजिक्स केमिस्ट्री बायोलॉजी की క్లాస్ 11, క్లాస్ 12 ఇంకా లాంగ్ టర్మ్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది అన్నమాట సిలబస్ సో ఎవరి టెస్ట్ వాళ్ళదే సో మొత్తం సిలబస్ మీరు చదవబడలేదు అండ్ ఈ క్విజ్ లో కానీ గెలిచినట్టయితే ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉంటాయి ఎక్సైటింగ్ సబ్స్క్రిప్షన్ కాంబోస్ ఉంటాయి మీకు సో ప్లస్ సబ్స్క్రిప్షన్ కి కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కి కానీ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏది టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు మీ డౌట్స్ అన్ని చాలా ఈజీగా క్లారిఫై అయిపోతుంది సో మీరు గెస్ట్ చేయలేరు అండ్ మీరు వెబ్ లో కూడా క్విజ్ పార్టిసిపేట్ చేయొచ్చు అలానే ఆండ్రాయిడ్ యాప్ లో కూడా క్విజ్ పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఈ అక్టోబర్ 23 ఎక్సెల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ఎక్సెల్ ప్రోగ్రామ్ లో ఏంటంటే సో టాప్ ఎడ్యుకేటర్స్ ర్యాంకర్స్ దగ్గర నుంచి ప్లానింగ్ స్ట్రాటజీ కౌన్సిలింగ్ అకాడమిక్ ప్లానింగ్ ఇంకా చాలా చాలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో వాళ్ళు ఇంకా డీటెయిల్ గా నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నీట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్లానింగ్ స్ట్రాటజీస్ ఏంటి ఒక పోర్షన్ ఎలా డివైడ్ చేయాలి క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి రకరకాల క్వశ్చన్స్ ఎలా వస్తాయి సో ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నారు ఇది కూడా ఎన్రోల్మెంట్ ఫ్రీ అండ్ ఈ మీరు దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే ఇన్వైటింగ్ కోడ్ వచ్చి GSS03 సో ఈ కోడ్ వేస్తే మీకు ఎన్రోల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ టాపర్స్ ద్వారా రీచ్ అయ్యే ఒక ప్రోగ్రామ్ అన్నమాట సో తప్పకుండా ఎక్సెల్ ప్రోగ్రామ్స్ మీకు టైం ఇవ్వండి జస్ట్ ఒక 1 అవర్ సరిపోతుంది సో ఓకే రైట్ ఈ రోజు మన టాపిక్ లో ఏంటంటే సో ప్రోటోజోవా అంటే ఎలా బిలీవ్ చేశారంటే ఫస్ట్ ఫార్మ్డ్ యానిమల్స్ అని బిలీవ్ చేశారన్నమాట ఇది చాలా చాలా కింగ్డమ్స్ అటు ఇటు తిరిగి ఫైనల్ గా ప్రొటెస్టా కిందకి వచ్చింది ఇది సో ప్రొటెస్టాలో వన్ ఆఫ్ ద థింగ్ ప్రోటోజోవా అన్నమాట సో ప్రోటోజోవా అంటేనే అన్ని యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అన్ని కూడా ప్రోటోజోవా కిందకి వస్తుంది అంటే యానిమల్ నేచర్ ఉండే యూనిసెల్యులర్ అన్నమాట ఇప్పుడు అమీబా పారమీషియం యూగ్లీనా ఇవన్నీ కూడా మనకి ప్రోటోజోవన్సే సో ఈ ప్రోటోజోవన్ అనేది మెయిన్ ఫైలం గా తీసుకుంటే సో ఈ ప్రోటోజోవాలో ఇవి సబ్ ఫైలమ్స్ సార్కోమాస్టిగోఫోరా మీకు ఎప్పుడైనా సరే సార్కో అని పదం వస్తే దానికి అర్థం ఫ్లెష్ అని సార్కోమాస్టిగోఫోరా సో స్పోరోజోవా నిడోస్పోరా అండ్ సీలియోస్పోరా ఓకే సో సార్కోమాస్టిగోఫోరా స్పోరోజోవా నిడోస్పోరా అండ్ సీలోస్పోరా సీలియోఫోరా ఓకే సో ఇవన్నమాట ఇప్పుడు మనకి సార్కోమాస్టిగోఫోరాలో మళ్ళీ సూపర్ క్లాస్ ఉంది మాస్టిగోఫోరా సో మళ్ళీ అక్కడి నుంచి క్లాసెస్కి వస్తే ఫైటోమాస్టిగోఫోరా జూ మాస్టిగోఫోరా సో ఫైటోమాస్టిగోఫోరా అంటే ఇది ప్లాంట్ లాగా ఉంటుంది జూ మాస్టిగోఫోరా అంటే ఇది యానిమల్ లాగా ఉంటుంది ఫైటోమాస్టిగోఫోరా కిందకే యూగ్లీనా వస్తుంది యూగ్లీనా నాక్టిల్యూకా సిరాషియం ఇవన్నీ ఫైటోమాస్టిగోఫోరా కిందకు వస్తాయి అంటే ఏంటంటే ఇవి ఫోటోసెన్సిస్ చేస్తాయి వాటి ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటాయి ప్లస్ అట్ ద సేమ్ టైం కదలగలవు సో కదలగలవు వాటి ఫుడ్ ని అవి తయారు చేసుకోగలవు కాబట్టి వాటిని ప్రోటోజోవా కిందకేశారు అండ్ దాని తర్వాత జూ మాస్టిగోఫోరా సో లాష్మానియా ట్రైకోమోనస్ ట్రిప్నోసోమా ట్రైకోనింఫా ఇవన్నీ జూ మాస్టిగోఫోరా కిందకు వస్తాయి ఇవన్నీ పారాసైట్స్ అన్నమాట ఇవి వాటి ఫుడ్ ని అవి ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేవు సో ఒపాలినేటా సో ఒపాలినా అండ్ సార్కోడీనా రైజోపిడా కింద అమీబా ఎంటమీబా ఇస్టోలైటికా పెరీప్లాస్మా కింద బెబీసియా యాక్టినోపీడియా కింద యాక్టినోఫ్రిల్ కొలోజోయం అండ్ నెక్స్ట్ వచ్చి స్పోరోజోవా కింద మనకి టీలోస్పోరా వస్తుంది టీలోస్పోరా వచ్చి ప్లాస్మోడియం మోనోసిస్టస్ ఇవన్నీ టాక్సోప్లాస్మా కింద టాక్సోప్లాస్మా అండ్ హ్యాప్లోస్పీరా కింద హ్యాప్లోస్పీరిడియం సో మిక్సోస్పొరీడియా మిక్సోబోలస్ సో ఇది వచ్చి నిడోఫోరా కిందకు వస్తుంది దాని తర్వాత మైక్రోస్పొరీడియా కింద నోసీమా బాంబీసిస్ సో సీలియేటా కిందకు వచ్చి పారమీషియం వార్టిసెల్లా బెలాటీడియం ఇవన్నీ సో ప్రోటోజోవన్స్ అంటేనే మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది రైజోపోడా సీలియేటా ఫ్లెజల్లేటా స్పోరోజోవా సో ఇవి మెయిన్ క్లాసిఫికేషన్ అన్నమాట సో అమీబా పారమీషియం యూగ్లీనా ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు ప్రోటోజోవన్స్ అంటే మనకి రైజోపోడా సీలియేటా ఫ్లెజల్లా స్పోరోజోవా అమీబా పారమీషియం యూగ్లీనా
సో మనం అమీ యుగ్లీనా ఏంటంటే ఫోటో సింథటిక్ వాటి ఫుడ్ ని అది ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ పిక్చర్ ఇచ్చింది వచ్చి అమీబా. మనకి వెరీ ఇంపార్టెంట్ గా ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటోజూన్స్ లో మనకి ఇది కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది, అది ఫ్రెష్ వాటర్ లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉండే పారామీషియం ని గానీ అమీబాని గానీ సాల్ట్ వాటర్ లో పెడితే ఇమీడియట్ గా అది దాని సైజ్ తగ్గిపోతుంది, కాంట్రాక్టైల్ వాక్యూల్ సైజ్ తగ్గిపోయి పోన్ డిసప్పియర్ అయిపోతుంది. దాని తర్వాత ఫుడ్ వాక్యూల్ ఉంటుంది, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఫుడ్ వాక్యూల్. ఇంకా మనకి పారామీషియం లో అయితే మనకి రెండు న్యూక్లియస్ ఉంటాయి, మైక్రో న్యూక్లియస్ మాక్రో న్యూక్లియస్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఎండోప్లాస్మ్ ఎక్టోప్లాస్మ్ ఉంటుంది. సో మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రెండు వాక్యూల్స్ ఉంటాయి, ఫుడ్ వాక్యూల్ ఒకటి కాంట్రాక్టైల్ వాక్యూల్ వచ్చి రెండు ప్లాస్మాస్ ఉంటాయి, ఎక్టోప్లాస్మ్ ఎండోప్లాస్మ్. రెండు న్యూక్లియస్ ఉంటాయి, మాక్రో న్యూక్లియస్ మైక్రో న్యూక్లియస్. ఇంకా సీలియాస్ ఉంటాయి, ఫ్లెజెల్లా ఉంటాయి. ఇప్పుడు పారామీషియం అంటే బాడీ మొత్తం సీలియా ఉంటుంది, యూగ్లీనా అంటే ఫ్లెజెల్లా ఉంటుంది, అమీబా అంటే పారాపోడియం ఉంటుంది. సో పారాపోడియం అంటే ఫుట్. సో యూజువల్ గా ఏంటంటే ఓవరాల్ గా మనకి కన్ఫ్యూషన్ ఉండకుండా, సో యూనిసెల్యులర్ యూకారియోట్స్ అన్నిటినీ ఒక కింగ్డమ్ కిందకు వస్తే ఆ కింగ్డమే మనకి కింగ్డమ్ ప్రొటెస్టా అయింది. సో ఆ కింగ్డమ్ ప్రొటెస్టా కిందకే మనకి ఫైలం ప్రోటోజోవా వచ్చింది. ఈ ప్రోటోజోవాలోనే మనకి, సో మనకి ఫంగై క్యారెక్టర్స్ ఉంటాయి, ప్లాంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా ఇప్పుడు స్లైమ్ మౌల్స్, స్లైమ్ మౌల్స్ కి ఫంగై క్యారెక్టర్స్ ఉంటాయి. సో అది ప్రొటెస్టా కిందకు వస్తుంది. అలానే మనకి యానిమల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇప్పుడు యుగ్లీనాకు వచ్చి ప్లాంట్ క్యారెక్టర్స్, ఇంకా కింగ్డమ్ ప్రొటెస్టా కిందకి డైనోఫ్లాజిలేట్స్, డయాటమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. డైనోఫ్లాజ్ డయాటమ్స్ అంటే మనకి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్స్ అనమాట, డయాటమస్ ఎర్త్. సో ఆ క్యాల్సీరియస్ లేయర్ వచ్చి మనకి, సారీ ఆ సిలీషియస్ లేయర్ వచ్చి డిస్ట్రక్టబుల్ అనమాట, కాబట్టి వాటిని నెయిల్ పాలిష్ లో పాలిషింగ్ ఏజెంట్స్ గా వాడతారు అవి ఎక్కువగా. సో వీటి గురించి, సో మీకు మళ్ళీ సపరేట్ ఒక వీడియో తీసుకుంటాను ప్రొటెస్టా కింగ్డమ్ ప్రొటెస్టా మాత్రమే. సో మీరు ప్రోటోజోవా అంటే మాత్రం ఇవి గుర్తుకు రావాలి మీకు, పారామీషియం, యుగ్లీనా, అమీబా, స్పోరోజోవన్స్, ఫ్లెజిలేట్స్, సీలియేట్స్, రైజోపోడా ఇవన్నీ. సో ఎంటమీబా, హిస్టోలైటికా, అమీబా చాలా వరకు డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఇవి. సో యుగ్లీనా వచ్చి ఫ్రెష్ వాటర్ స్పీషియస్ అనమాట. సో ఏదైనా సరే ఫ్రెష్ వాటర్ స్పీషియస్ కి ఖచ్చితంగా మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. సో అప్పుడే అది వాటర్ ని కంట్రోల్ చేసుకోగలదు ఆస్మోటిక్ రెగ్యులేషన్ కోసం. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు క్విజ్ మాత్రం అటెండ్ అవ్వండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.